Hi friends, welcome to Yummy Paradise. Ira nin meeku oka snack item chesi chupistanu. Adi entante nylon sagubiyam mixture. Aithe daniki kavalsina padarthalu entante veetini nylon sagubiyam antarandi. Ivi maniki supermarket lo gaani general store lo gaani easy ga available ga untayi. Aithe ippudu mana nylon sagubiyam oka cup teesukovali. Pav cup pallilu, pav cup putnalu, oka half spoon uppu, హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు, డీప్ ఫ్రైకి ఆయిల్. అయితే ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగపెట్టాలండి. మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనం ముందుగా మన నైలాన్ సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో మనం వేగిపోతాయండి. ఒడియల్లాగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి వేగిపోయినాయి. స్టవ్ ఒక మన ఎక్సెస్ ఆయిల్ని తీసుకుని ఒక బౌల్లో తీసేసుకుందాము. సగ్గుబియ్యాన్ని ఆయిల్లో వేసిన తర్వాత వేగిపోయి ఇలా ఈ సైజులో వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. మనం సగ్గుబియ్యం వేయించుకోవడం అయిపోయింది కదండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలి. ఇదే ఆయిల్లోనే మనం నెక్స్ట్ పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు కూడా వేగిపోయినాయి. మనం ఎక్సెస్ ఆయిల్ అంతా తీసి ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ పుట్నాలు కూడా వేయించుకోవాలండి. పుట్నాలు వేసిన తర్వాత ఎంబటే తీసేసేయాలి, లేకపోతే అవి మాడిపోతాయి. పుట్నాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేయించుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకున్నాం కదండి, వేయించుకున్నవన్నీ మనం సగ్గుబియ్యంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత మనం నీట్గా అంతా కలిసేలాగా కలిపేసుకుని పెట్టేసుకోవాలి. నైలాన్ సాబుదానా మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.